हेलो फ्रेंड्स, लेट्स वेलकम टू वीआईपी क्रिएशंस। फ्रेंड्स, टॉपिक एंटे रेंडु फोटो गमनते इट साइड बैकग्राउंड अट साइड बैकग्राउंड चेक फ्रेंड्स हेयर लोपला एला एडिट चेयालो क्लीन गा नेनु स्टेप बाय स्टेप वीडियो चूपिंचबोतुन्ना। अलागे इंकोकटी फ्रेंड्स, वीडियो एक्कड़ कूडा स्किप चेयकुंडा चूडंडी फ्रेंड्स, एंदुकंटे ई वीडियोलो नेनु या स्टेप एला या बटन एक्कड़ कोडतानो मीकु तेलियदु कदा, अंदुके स्टेप बाय स्टेप स्लोगा अर्थं चेसुकोंडि। अलागे नेक्स्ट वीडियो इंका बागुंटुंदी फ्रेंड्स, नेक्स्ट नेनु चेसे एडिटिंग चाला चाला अंटे బాగుంటుంది। ఎందుకు ఆ ఎడిటింగ్ కాన్సెప్ట్ ఏంటంటే 2020 లో చానా కరోనా అంటే చానా హత్యలు ఇలా జరుగుతున్నాయి కదా, దానిపై ఇంకా ఎడిటింగ్ చేస్తున్నాను। ఓకే, లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం। फ्रेंड्स, वीडियो मात्रम एक्कड़ा स्किप चेयकुंडा चूडंडि फ्रेंड्स, एंदुकंटे नेनु ए ऑप्शन क्लिक चेस्तानो मीकु अंतगा तेलियदु कदा, अंदुके स्लो मोशनलो मीकु क्लीन गा चूसुकोनी ट्राई चेयंडि फ्रेंड्स, पक्का वस्तुंदि। राकपोते ओकवेळ एमैना डौट्स उन्ना नाकु कामेंट सेक्शन लो कामेंट चेयंडि, लेकपोते ना नंबर अडगंडि, नेनु नंबर इस्तानु मीकु पर्सनल गा मेसेज चेस्तानु, नाकु काल चेसि कांटाक्ट अव्वंडि फ्रेंड्स। ई वीडियो मात्रम चाला बागुंटुंदि, चाला फोटो एडिटिंग चाला चाला बागुंटुंदि फ्रेंड्स, इप्पुडु ट्रेंडिंग फोटो एडिटिंग, अदि कक नेनु तेलुगुलो चेस्तुन्नानु। ओके, लेट स्टार्ट अवर वीडियो फ्रेंड्स। इप्पुडु पिक्सार्ट लो ऐड चेसुकोन तर्वात मीरु टूल्स ऑप्शन लोकि वेल्लंडि, टूल्स ऑप्शन लो वेल्लंडि, अड्जस्ट ऑप्शन क्लिक चेयंडि, अड्जस्ट लो पोयिन तर्वात हाइलाइट्स लो पोयि पैन 100% चेसेयंडि। 100 चेसिन तर्वात दीन्नि एं चेस्तारंटे ఇట్ సైడ్ ఎరేజర్ ఆప్షన్ కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్, ఆ ఎరేజర్ ఆప్షన్ క్లిక్ చేసి లాట్ సైడ్లో యారో మార్కులు కనిపిస్తాం కదా, దాన్ని క్లిక్ చేసేసి బ్రష్ టూల్ తీసుకొని సైజు హార్డ్నెస్ 100% పెట్టుకునేసేయండి। 100% పెట్టుకునేసి మీ హెయిర్లో లైట్గా వైట్ కలర్లో డ్రా చేసుకోండి ఫ్రెండ్స్, చూడండి నేను క్లీన్గా స్లోగా డ్రా చేస్తున్నాను, స్లోగా చిన్నగా లైట్గా డ్రా చేసుకునేసేయండి ఫ్రెండ్స్। ఆ వైట్ మార్క్ మీ ఫేస్ పైన పడకుండా మీ హెయిర్ మీద మాత్రమే కనిపించేటట్లు క్లీన్గా స్లోగా చేసుకోండి ఫ్రెండ్స్, ఆత్రం పడద్దండి, స్లోగా చేయండి। ఏదైతే మీ ఫేస్ పైన మార్క్ పడి ఉంటుందో దాన్ని ఎరేజర్ ఆప్షన్లోకి పోయి ఎరేజర్ ఆప్షన్లో మీ సైజ్ ఎంత కావాలంటే అంత పెట్టుకొనేసి మీరు ఫేస్ పైన ఉండేది ఎక్స్ట్రా అంతా రిమూవ్ చేసేయండి ఫ్రెండ్స్। రిమూవ్ చేసిన తర్వాత క్లీన్గా డ్రా చేసిన తర్వాత మీ ఫోటో అంతా పర్ఫెక్ట్ అనిపిస్తే బ్యాక్ వచ్చేసి డ్రా ఆప్షన్లో వెళ్ళి మీ ఫోటోని సేవ్ చేసేయండి ఫ్రెండ్స్। ఇక్కడ త్రీ డాట్స్ కనిపిస్తాం కదా, దానిపైనపై సేవ్ ఇమేజ్ కొట్టేసేయండి। తర్వాత బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ అనే యాప్ ఒకటి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి। డౌన్లోడ్ చేయాలంటే డౌన్లోడ్ ఆప్షన్పై ఒక్క గుద్దు గుద్దండి, మరి గట్టిగా గుద్దొద్దండి ఫ్రెండ్స్, స్క్రీన్ పగిలిపోతుంది। దాని తర్వాత యాడ్ చేసుకునేసిన తర్వాత మ్యాజిక్ ఆప్షన్లో పోయిన తర్వాత క్లీన్గా దాన్ని చూసారా ఫ్రెండ్స్, చూస్తున్నారా, స్లోగా చేస్తే అదే మ్యాజిక్ అంతా అదే కట్ చేస్తుంది, టైం సేవ్ అవుతుంది ఫ్రెండ్స్। మీకు ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేసుకోవాలన్నా కూడా ఏ యాప్ యూస్ చేసుకోవచ్చు, అదే కట్ చేస్తుంది మ్యాజిక్ ఆప్షన్, మీ సైజ్ ఎంత కావాలంటే అంత పెట్టుకునేస్తే అది స్లోగా మీ హెయిర్ పోకుండా మీ హెయిర్ సైడ్ దగ్గరగా అంతా నేను ఎలా ఎరేజ్ చేస్తున్నానో మీరు అలా ఎరేజ్ చేసుకునేసేయండి। ఎరేజ్ చేసుకున్న తర్వాత మీకు ఏ డౌట్స్ వచ్చినా కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్, మీరు నాకు మీ పర్సనల్గా మెసేజ్ చేయండి, మీ కాంటాక్ట్ నెంబర్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, బ్రో సెండ్ యువర్ నెంబర్ అని నేను పంపిస్తాను। మ్యాజిక్ ఆప్షన్లో అంతా కంప్లీట్ అయిన తర్వాత ఫినిషింగ్ వచ్చి మాన్యువల్ ఆప్షన్ క్లిక్ చేసి మాన్యువల్ ఆప్షన్లో ఫినిషింగ్ నీట్గా ఇచ్చేయండి ఫ్రెండ్స్, నేను ఇట్లా ఇస్తున్నాను చూడండి। సైడ్స్ ఏమైనా ఉన్నా కూడా మళ్ళీ హెయిర్ కట్ చేయదండి ఫ్రెండ్స్, హెయిర్ లోపల మీకు వీలైన పార్ట్స్ అంతా కట్ చేసేయండి, వీలైనంత పార్ట్స్ అంతా కట్ చేసిన తర్వాత నేను ఎలా ఎడిట్ చేస్తున్నానో సేమ్ అలానే చేయండి ఫ్రెండ్స్, ఫాలో చేయండి, నేను చెప్పే స్టెప్స్ అన్ని క్లీన్గా ఫాలో చేయండి, స్లోగా వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మరీ చెప్తున్నా। ఫైనల్గా మీ ఫోటో ఏదైతే ఉందో అది మీరు ఫినిషింగ్ క్లీన్గా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ డన్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్, డన్ ఇచ్చేసిన తర్వాత 1, 2, 3, 4, 5 అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది, అది ఏంటంటే 1, 2, 3, 4, 5 ఉంది కదా, అది మీరు మీ ఆ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటే ఆ నెంబరు మీకు ఫినిషింగ్ నీట్గా ఇస్తుంది అనమాట, అది ఇంకా మీరు ఎంతైతే కట్ చేయంటారో దాని లోపలికి నీట్గా కట్ చేస్తుంది ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా అది। తర్వాత డ్రా ఆప్షన్లోకి పోయి యాడ్ చేసుకునేసేయండి, మళ్ళీ మీ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుంటారు కదా, బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకునేసి ఆ లేయర్ కిందకి వేసిన తర్వాత మీ ఫోటో పైనకి వస్తుంది, అవి బ్యాక్గ్రౌండ్ వెనకాలిపోతుంది ఫ్రెండ్స్ లేయర్లో, చూడండి ఫోటో బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకునేసిన తర్వాత సెలెక్ట్
టిక్ మార్క్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ క్రాప్ చేసి, మీకు ఏదైతే ఎక్స్ట్రా ఉందో క్రాప్ చేసేసింది. ఆ లేయర్ కిందకి మీ బ్యాక్గ్రౌండ్ ఫోటో ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ ఫోటో లేయర్ కిందకి వేసేయండి. ఆ లేయర్ కిందకి వేసి ఎక్స్ట్రా పెంచుకొని వేసేయండి ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్ ఫిల్ చేసి సెట్ చేసుకోండి. మీకు ఎలా కావాలంటే అలా సెట్ చేసుకొని వేసిన తర్వాత మళ్ళీ మీ ఫోటో కాపీ చేయండి ఫ్రెండ్స్. మీ ఫోటో పైన క్లిక్ చేసి కాపీ చేసేయండి. మీ ఫోటో రెండు ఫోటోలు వస్తాయి, మళ్ళీ ఎంటీ లేయర్ ఒకటి తీసుకోండి. ఎంటీ లేయర్ మీ రెండు ఫోటోలు కిందకి, మళ్ళీ బ్యాక్గ్రౌండ్ కిందకి, బ్యాక్గ్రౌండ్కి మీ ఫోటోకి మధ్యలో పెట్టండి. దాంట్లో పోయి వైట్ కలర్ ఉంటుంది కదా, వైట్ కలర్ యాడ్ చేసేయండి ఫ్రెండ్స్. కింద వైట్ కలర్ ఉంది, వైట్ కలర్ ఆప్షన్, వైట్ కలర్ యాడ్ చేసేయండి. ఎందుకంటే అప్పుడు మీ ఫోటో పైన వైట్ కలర్ వస్తుంది, అది ఇది రెండు కలిసిపోతాయి ఫ్రెండ్స్, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది కట్ చేసేకి. ఇప్పుడు చూసారా వైట్ కలర్ ఉంది కదా, ఆ ఫోటోని మర్జ్ చేయండి ఫ్రెండ్స్. పైన మీ ఫోటో పైన క్లిక్ చేసి, మీ ఫోటో పైన క్లిక్ చేసి దాన్ని మర్జ్ చేసేయండి. త్రీ డాట్స్ ఉన్నాయి కదా, త్రీ డాట్స్ పైన క్లిక్ చేసి మర్జ్ చేసేయండి. మర్జ్ చేసి ఆ రెండు కలిసిపోతాయి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ జరగకుండా మీకు డిస్టర్బ్ చేయకుండా ఉంటుంది. దీన్ని తిరిగి మళ్ళీ దాన్ని పైన క్లిక్ చేసి కింద ఒబిసిటీ పైన చిన్నగా మార్కు ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు మల్టిపుల్ కనిపిస్తుంది. మల్టిపై క్లిక్ చేసేసి చూడండి, ఎరేజర్ ఆప్షన్లో పోయి మీకు ఎరేజ్ చేస్తే క్లీన్గా మీ హెయిర్ అంతా ఎరేజ్ కాకుండా బ్యాక్గ్రౌండ్ మాత్రం ఎరేజ్ చేస్తుంది. ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ట్రిక్. మరి మీ ఫేస్ పైన క్లిక్ చేయదండి ఫ్రెండ్స్, మీ ఫేస్ అంతా ఎర్రగా కలర్ అంతా వచ్చేసి మీ ఫోటో చెడిపోతుంది. హెయిర్ మీద మాత్రమే చేసి మీ ఫోటో పైన రాకుండా చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పక్క ప్రతి కామెంట్కి నేను రిప్లై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్.